పొటాటోతో చీలా తయారు చేస్తున్నాను. ఆలూ చీలా అన్నమాట. ఇది క్రిస్పీగా ఉండే దోశలా వస్తుంది. ఇది బ్రేక్ఫాస్ట్కైనా స్నాక్స్కైనా చాలా బాగుంటుంది. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు పొటాటో 2, సన్నగా తరిగిన ఉల్లిపాయ 1 చిన్నది, సన్నగా తరిగిన పచ్చిమిర్చి 3, సాల్ట్ తగినంత, బియ్యపిండి 2 టేబుల్ స్పూన్సు, పసుపు కొంచెం, కారం 1 టేబుల్ స్పూన్, జీలకర్ర కొంచెం, ఆయిల్ 1 టేబుల్ స్పూన్. ముందుగా ఆలూని పీల్ చేసి ఇలా పెద్దగా హోల్స్ ఉండే ఒక గ్రేటర్తో ఇలా గ్రేట్ చేసుకోవాలి, ఇలా తురుముకోవాలి. ఇలా తురుముకున్న ఆలూని నీట్గా ఉండే ఒక కాటన్ క్లాత్లో వేసి కొంచెం ఇలా ప్రెస్ చేస్తూ ఆ వాటర్ అంతా స్క్వీజ్ చేయాలి. ఈ విధంగా వాటర్ అంతా కొంచెం గుడ్డ పీల్చుకున్నాక ఆలూ తురుముని ఒక బౌల్లో తీసుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ అంతా తీయకూడదు, తీస్తే అందులో న్యూట్రియంట్స్ పోతాయి. ఇప్పుడు తర్వాత ప్రాసెస్ చూద్దాం. ఈ ఆలూ తురుములో మొదటగా బియ్యపిండి, ఆనియన్ పీసెస్, ఆనియన్ పీసెస్ కొంచెమే వేయాలి, ఎక్కువ వేస్తే విరిగిపోతుంది, పచ్చిమిర్చి, పసుపు, కారం, జీలకర్ర, తగినంత సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. స్పైసీ ఇంకా ఎక్కువ ఇష్టపడేవారు కారం ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. ఈ విధంగా అంతా మిక్స్ చేసుకోవాలి బాగానే. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక అట్ల పైన స్టవ్ మీద పెట్టి దానికి ఆయిల్ రాసి అది వేడెక్కాక ఈ కలిపి ఉంచుకున్న ఆలూ మిశ్రమాన్ని ఇలా వేయాలి. పెనం మరీ ఎక్కువ వేడెక్కకూడదు, ఇది స్లో ఫ్లేమ్లోనే చేయాలి. ఇలా అంతా ఈక్వల్గా వేసిన తర్వాత దీని మీద ఆయిల్ కొంచెం వేయాలి. వేసి ఒక అట్లకాడతో ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ ఇలా దీన్ని ఇలా చేసుకోవాలి. స్టవ్ సిమ్లోనే ఉంచాలి, హైలో ఉంచకూడదు. చుట్టూరా కొంచెం ఆయిల్ వేయాలి. ప్రెస్ చేస్తే ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే అది విడిపోకుండా ఇంత నీట్గా వస్తుంది. ఇలా 3 to 5 మినిట్స్ ఇలా కాల్చుకోవాలి. ఇలా ఒకవైపు కాలిన తర్వాత జాగ్రత్తగా రెండో వైపు తిప్పుకోవాలి. ఇప్పుడు చుట్టూరా కొంచెం ఆయిల్ వేసుకోవాలి. రెండో వైపు కూడా ఒక 2 మినిట్స్ కాల్చుకోవాలి. ఈ విధంగా రెండో వైపు కూడా కాలాక దీన్ని మడిచి
వేడిగా సర్వ్ చేసుకోవాలి. దీన్ని పుదీనా చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది.